సీఎం జూనియర్ రాజకీయ ప్రస్తావన తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డితో మన ఎన్టీఆర్ ఒకటే మాట్లాడారు తెలుగుదేశం పార్టీతో నిజాయితీ అయినటువంటి రాజకీయ నాయకుడిలాగా పోటీ పడి మీరు చాలా కాలమే అయింది ఇన్ని సంవత్సరాలైనా భర్తకి సంబంధించిన విషయంలో మరి భార్యకే కదా ఇబ్బంది పరే ఇబ్బందికరమైనటువంటి సమస్య కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సంచలనంగా మారుతుంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుంటే ఎంతగానో మరి మట్టమైనటువంటి మరి విషయాలు సైతం చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు అని అందరూ సైతం చెప్తున్నారు అయితే ఈ నేపథ్యంలో అందరూ కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని ఎలక్షన్స్ కి ఇంకా మరి మహా అంటే నలభై రోజులు ఉంటుంది ఈ నలభై రోజులు తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ప్రచారం చేసుకునేలా చేయాలని అనవసరంగా తెలుగు పార్టీని కానీ చంద్రబాబు నాయుడిని బాబాయిని ఇబ్బంది పెట్టకూడదు అంటూ సో జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారట ఎన్టీఆర్ మొత్తానికి ఎన్టీఆర్ నేరుగా వెళ్లి జగన్మోహన్ రెడ్డికి రకంగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి చంద్రబాబు గురించి మరి బాలకృష్ణ గురించి చెప్పారట బాలయ్య బాబుని అలాగే ఇంకా ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు ఏవి కూడా మాట్లాడకూడదు సో ప్రస్తుతం అనారోగ్యంతో ఆయన ఉన్నారు కాబట్టి వారికి సంబంధించిన విషయాలు కూడా అంతగానే ఎంతో సెన్సేషన్ అవుతోంది అందుకే నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి ఈ విషయంలో మరి జూనియర్ ఎన్టీఆర్ ఇంత మరి రెస్పెక్ట్ ఇస్తున్నట్టుగా అయితే తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు సో బాబాయ్కి సంబంధించిన విషయంలోనూ మావాయికి సంబంధించిన విషయంలోనూ ప్రచారంలో అనవసరంగా డిస్టర్బ్ చేస్తే ఈ విషయం కేంద్రం వరకు వెళ్తుంది జాగ్రత్త అని జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో మరి జగన్ కి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది only